ఇవి సమాజంలో ఫ్యామిలీస్లో తెలియకుండా జరుగుతున్న ఒక హింసాకాండ. మహిళలు అంటే అనుకుంటారు కొట్టేయడం, గుద్దేయడం, లోపలకు తోసేసి గడలు పెట్టేయడం, ఈట్ చేయడం, సిగరెట్లతో కాల్చేయడం, ఇది మాత్రమే కాదు వైలెన్స్. చిట్టా పోగేసుకుంటే చుట్టాలతో సహా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి చెప్పినా ఇదంతా వైలెన్స్ కిందకే వస్తుందని యుఎస్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 52 రాష్ట్రాలు సుమారుగా నేను చదువుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. 52 రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం. అంత పెద్ద రాష్ట్రాలు కలిగిన ఒక కూటమి సర్వే చేసిందంట ఫ్యామిలీ మీద. సర్వే చేసి వాళ్ళు లేవనెత్తిన పాయింట్స్ ఏంటంటే ఇదిగో ఒక గృహహింస సమాజంలో జరుగుతుంది. ఎక్కువగా సొసైటీ కుప్పకూలిపోవడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీస్ రోజు రోజుకి వీక్ అవుతున్నాయి. ఫ్యామిలీస్ ఎప్పుడైతే వీక్ అవుతాయో సొసైటీ ఏమవుద్ది? బెండ్ అయిపోద్ది. సొసైటీ బెండ్ అవుతే కంట్రీ ఏమవుద్దంటే అన్ని విధాలుగా నష్టపోతుంది. అంటే ప్రధానంగా మనం కేంద్రీకరించాల్సింది ఎక్కడంటే ఫ్యామిలీస్ మీదని యుఎస్ సర్వే నిగ్గు తెలుసు కొన్ని పాయింట్స్ లేపిందంటే గృహహింసలో మొట్టమొదటిగా మనం పాయింట్అవుట్ చేయని విషయాలు అక్కడ రాసుకో. నిజంగానండి ఇది నిజమేరా అనిపిస్తుంది మనకి. మొదటి పాయింట్ ఏంటంటే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, ఇద్దరు భార్యని లేదు భర్తను లేదు ఇద్దరికి వర్తిస్తాయి సంగతులు, ఎవరైతే నీ జీవిత భాగస్వామి భర్త లేదా భార్య ఎవరైతే ఉన్నారో మనిషిని హింసకు గురి చేసే మొట్టమొదటి విషయాల్లో ఏంటంటే పేరెంట్స్ ముందు కానీ స్నేహితులు ముందు కానీ తక్కువ చేసి మాట్లాడటం. ఒప్పుకుందాం ఇవన్నీ అక్కడ ఉంది చూడండి. మీ స్నేహితుల ముందు కానీ నీ కుటుంబం ముందు కానీ నిన్ను తక్కువ చేసి మాట్లాడడం, డౌన్ చేసి ఫన్నీగా మాట్లాడడం, నిన్ను ఎటకారంగా మాట్లాడడం, నీ గూర్చి ఎకశికాలుగా మాట్లాడడం, ఎక చమత్కారంగా మాట్లాడడం, నీ స్నేహితుల ముందే, నీ కుటుంబ సభ్యుల ముందే, నీ వారనుకున్న వారి దగ్గరే, ఆ నలుగురిలో నీ జీవిత భాగస్వామిని తక్కువ చేసి మాట్లాడడం సర్వే చెబుతుంది. ఏమన్నా తెలుసా? ఇది కనిపించని వైలెన్స్. ఇది నిజమండి. ఎవరైతే హింసింపబడుతున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, హింసింపబడుతున్నవారు హింసిస్తున్నవారు ఈ రెండు కేటగిరీలో ఏదో కేటగిరీలో మనం జాయిన్ అవ్వాలి. ఒకటి హింసిస్తూ ఉండైనా ఉండాలి, లేదా హింసింపబడుతూ అయినా ఉండాలి. బాధిస్తున్న వారమైనా అయి ఉండాలి, బాధకు గురవుతున్న వారమైనా అయి ఉండాలి. ఇప్పుడు అడుగుతాను ఈ మొట్టమొదటి పాయింట్లో ఇప్పటికే మీకు పెళ్ళి అయి ఉంటే, ఈ పెళ్ళైన మీలో నేను అడుగుతున్నాను, ఎప్పుడైనా నీ జీవిత భాగస్వామిని వారి స్నేహితుల ముందు కానీ వారి కుటుంబ సభ్యుల ముందు కానీ నువ్వు తక్కువ చేసి మాట్లాడితే నువ్వు చేసే అఫెన్స్ ఏంటో తెలుసా, నేరం ఏంటో తెలుసా? ఆయనను మానసికంగా హింసిస్తున్నావు, లేదా ఆమెను మానసికంగా నీవు హింసిస్తున్నావు. వైలెన్స్ ఇది. మీరు ఫన్నీగా తీసుకుంటారేమో, అక్కడికక్కడికి అప్పటికప్పుడు అలా నవ్వినా ఆ హింసకు గురైన వారు ఎంత బాధపడతారో ఎప్పుడైనా మీరు గమనించారా? బాధపడతారండి నిజంగా. ఎవరు కూర్చైతే స్నేహితుల దగ్గర నా పార్ట్నర్ అని చెప్పుకుంటామో, ఎవరి దగ్గర అయితే నా పేరెంట్స్ దగ్గర నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకుంటామో, వారే వచ్చి నా గూర్చి వాళ్ళ ముందే తక్కువగా మాట్లాడితే నా మనసులో నా పార్ట్నర్ గూర్చి ఏమని స్పృహ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నిజంగా అబ్జర్వ్ చేసుకుంటే అండి ఫ్యామిలీస్ బాగుంటాయండి. ఇవి మానుకుంటే నేను చెబుతున్నాను కుటుంబాలు బలోపేతం అవుతాయి, కట్టబడతాయి. ఇంకా నన్ను మాట్లాడితే చాలా బలముగా ఉక్కుగా బిగించిన స్తంభంలా ఉంటాయి ఇవి పాటించగలిగితే.
ఇలాంటివి జరగకుండా శ్రద్ధ తీసుకుంటే, మొట్టమొదటి చెప్తున్న మాట, నీ కుటుంబ సభ్యుల ముందు, నీ స్నేహితుల ముందు, లేదా నా అని వారు అన్నవారి దగ్గర నీ గూర్చి తక్కువ చేసి మాట్లాడడం అది వైలెన్స్తో సమానం అంట. ఒకవేళ అలాంటి పని ఎవరైనా చేస్తే దయచేసి మానేయండి. నీ చెప్పట్లేదేమో, నీకు వ్యక్తీకరించట్లేదేమో, నువ్వు ఎంత ఎటకారం చేసినా నువ్వు బాధపడకూడదని కూడా నవ్వేసి వెళ్ళిపోతున్నాడేమో, వెళ్ళిపోతుందేమో. కానీ తన మదిలో ఉన్న మాట నేను చెబుతున్నాను, నువ్వెవరి దగ్గర అన్నా పర్లేదేమో, కానీ ఎవరి దగ్గర అయితే నీ గూర్చి గొప్పగా చెప్పుకున్నారో వాళ్ళ దగ్గరికే నువ్వు వెళ్ళి నీ జీవిత భాగస్వామి గూర్చి తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే యువర్ ఎనిమీ గుర్తెట్టుకో. నువ్వు కావాలని కాలు దువ్వి శత్రుత్వాన్ని శత్రువుగా మార్చుకుంటున్నావు గుర్తుపెట్టుకో. నువ్వు ఎవడ చెప్పడండి, ఇవి ఎంతసేపు చెప్పినా ఏం చెప్తారంటే అలాగన్నాడా, ఆహా అంత మాట అన్నాడేంటి అంటారు. ఇలాంటివి చెప్పరు, ఇలాంటివి చెబితే నేను చెబుతున్నాను మనం వెళ్ళి ప్రత్యేకించి క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి వెక్కితే నేను చెప్తున్నాను సర్దుకొని అన్నిటినీ దైవిక కోణములు, అరే ఇది తప్పుడు యాటిట్యూడ్, తప్పుడు ప్రవర్తన, చి నా జీవిత భాగస్వామ్యాల్లో నేను ఎలా ప్రవర్తించడం ఏంటని ఎవరైతే గ్రహించుకుంటారో, నేను వారిని తక్కువ చేస్తే వారు తక్కువైపోవడం కాదు, నా భర్త తక్కువైపోవడం కాదు, నా భార్య తక్కువైపోవడం కాదు, ఆమె తక్కువైనా అతను తక్కువైనా నేనే తక్కువైపోయినట్టు, నాకు తెలియకుండానే నన్ను నేనే డౌన్ చేసుకుంటున్నాను. నేను అడుగుతున్నానండి, నా ఒకవేళ స్త్రీని, నా భర్తను నేనే డౌన్ చేసుకుంటే ఆ భర్త డౌన్ అయిపోతే ఎవరు డౌన్ అయిపోయినట్టు చెప్పండి? భార్య తగ్గిపోయినట్టే. భార్యను డౌన్ చేస్తే ఎవరు తగ్గిపోయినట్టు చెప్పండి? భర్త తగ్గిపోయినట్టే. దేనికైనా హద్దులు ఉంటాయి. హద్దులు మీరు ఎటకారాలు ఆడి పదాలు ఉపయోగించడం, స్నేహితుల ముందు బంధువుల ముందు దిగజారిపోయిన పదాలు ఉపయోగించడం సంస్కారికి సంస్కారం అనిపించుకోదు. ఇంకా నేను ఘాటైన పదాలు ఉండవేమో, అది సంస్కారం అనిపించుకోదు. సంస్కారం ఏంటి చెప్పినా, మనం ఏదన్నా ఫన్ వర్డింగ్ వాడేమనుకోండి, మనం ఉపయోగిస్తున్న ఆ నవ్వు సంబంధమైన పదం మనము నవ్వుకోవాలి చెప్పండి, అవతల వారు కూడా హ్యాపీగా నవ్వుకోవాలి. నువ్వు మాత్రమే నవ్వుకుని అవతల వాళ్ళు ఏడుస్తున్నారంటే దీన్ని ఏమంటారు చెప్పనా, పైచాచిక ఆనందం అంటారు, దీన్ని పిశాచితత్వం అంటారు. ఎదుటి వారిని తక్కువ చేసి బాధపడి ఆనందిస్తున్నావంటే నువ్వు పెద్ద సాతానగాడివి, సాతానవి, సాతాన దానివి అంతే. ఇంతకన్నా ఘాటైన పదాలు ఉండవేమో, ఇవి ఎక్కడో కాదండి, ఈ బయటి కుటుంబాల్లోనే కాదు. బాధ ఏంటంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో కూడా ఈ యాటిట్యూడ్ ఉంది ఈరోజు, ఉందా లేదా చెప్పండి? ఉంది. చర్చికి పోతున్న భార్య భర్తల దగ్గర కూడా ఇవి ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్. ఇప్పుడు కొలసీ పత్రిక చదవండి, ఆ రెండు మాటలు ఇవన్నీ ఉంటాయి చూడండి, అదొక్కటే చదివి ముగించేద్దాం. భార్యలారా, మీ భర్తలకు విధేయులయ్యుండు, ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది. భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూరి పెట్టుకడి. ఆ రెండు యాటిట్యూడ్, ఆ రెండు పదాలలో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నిటినీ తీసి పాడేసేంత యాటిట్యూడ్ ఇక్కడ చెప్తుందా లేదా చెప్పండి? ఉంది. ప్రేముంటే, ప్రేముంటే భార్య మీద ఇవన్నీ బ్రతుకుండవు, అవన్నీ బ్రతుకుండవు, గుర్తుపెట్టుకోండి. భర్త మీద గౌరవం ఉంటే అవన్నీ బ్రతుకుండవు. అంటే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉన్నా, ఒకరంటే ఒకరికి గౌరవం ఉన్నా, ఇప్పుడు మనం మాట్లాడుకునే వైలెన్స్ వాళ్ళ మధ్య ఉండదని బైబుల్ ఎంత రెండే రెండు లైన్స్ లాడే చెప్పిందో చెప్పండి. భార్యలారా, మీ భర్తలకు విధేయులు అవ్వండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలను ప్రేమించండి, భర్తలను గౌరవించండి. ఇప్పుడు అంటున్నాను ఇంకా లైన్ లైన్గా మీరు చూడండి, గౌరవించండి అన్న దగ్గర ఫస్ట్ పాయింటే మనకు కనిపించింది. స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ నీ భర్తని డౌన్ చేయొద్దన్న పదం ఇక్కడ కనబడుతుంది చూడండి, ఉందా లేదా అక్కడ? డౌన్ చేయకు, విధేయత. భార్య చెప్తుంది భార్యను ప్రేమించు, ఎంత ప్రేమిస్తావంటే తన కొరకే సర్వం అర్పించేంతగా ప్రేమించు, తన తక్కువ చేయకు, స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర తక్కువ చేయకు, ప్రేమించు. ఇంకా ప్రతి పాయింట్ మనకి కనిపించే రెఫరెన్స్లో మనకు కనబడుతుంది చూడండి. ఇది కనుక మన జీవితాలకు అప్లై చేసుకుంటే నేను చెబుతున్నాను,
ఏదేను తోటలో ఆదామవ్వలు పాపం చేయకముందు ఎంత బంతుల్లా తిరిగారో మనం వాక్యం పాటిస్తే, ఇది మన జీవితాలకు అప్లై చేసుకుంటే ఈ పాపం అనే ఈ పొలం మధ్య మనం కూడా దైవిక దృష్టిలో బంతుల్లా తిరగొచ్చు. గుర్తు తెలుసుకోండి.